సత్యమార్గం సొసైటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా మంత్రి పువ్వాడ చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందజేశారు. సత్యమార్గం సొసైటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి టానా తరఫున సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి సమకూర్చిన 33 కుట్టు మిషన్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఆయా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. మేయర్ పునికొల్ల నీరజ, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్ కర్ణాటి కృష్ణ, మాడూరి ప్రసాద్, ఆల నిరీషారెడ్డి, దాదే అమృతమ్మ, శ్రీలక్ష్మి, టానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, స్థానిక సమన్వయకర్త బండి నాగేశ్వరరావు, నాయకులు మహబూబ్ అలీ, అన్నం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కానీ అజయ్ కుమార్ గారిని మరి మంత్రివర్యులు అవ్వకముందు మంత్రి మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పర్యాయాలు వారు మా యుఎస్ఏ వచ్చినప్పుడు మేము అక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా మరో వ్యక్తి ఇక్కడ చెప్పుకోవాల్సిన వ్యక్తి, నేను ఇక్కడ రావడానికి ప్రత్యేక కారణం మా ఫౌండేషన్ ట్రస్టీ మా సామినేని రవి గారు అండి. సామినేని రవి గారు ఇక్కడ ఉండి నేను మేము 14 మంది తానా ఫౌండేషన్ ట్రస్టీస్ ఉంటారని నేను చైర్మన్గా ఉన్నా. సో తను ఎప్పుడు కూడా నన్ను ఒకటే అడుగుతూ ఉంటారు, ఏమండి వెంకటరమణ గారు ఎప్పుడు అంటే ఆంధ్రాలో నిన్నా మా ఖమ్మం అని చెప్పి తెలంగాణలో కార్యక్రమాల కోసం గొడవ చేసి మరీ పట్టుకొస్తుంటారండి. సుమారుగా నాకు తెలిసి 2-3 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈ మన ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడానికి ముఖ్య కారణం సామినేని రవి గారండి. సో ఈరోజు కూడా ఇవాళ ఈ 30 మిషన్ల దాతృత్వంలో ఆయన సామినేని ఫౌండేషన్ వాళ్ళ యొక్క హస్తం ఉందండి. సో వారితో పాటు కలిపి తానా ఫౌండేషన్ నుంచి నిధులు నేను కేటాయిస్తే మరి ఈరోజు మరి 30 మిషన్లు మరి అదే రకంగా కొన్ని దుప్పట్లు కూడా పంచుతున్నారని తెలిసింది. సో పర్టికులర్గా నాకు ఈరోజు మా తానా ఫౌండేషన్ తరఫున అంటే మీకు తానా ఫౌండేషన్ ఏంటంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం, మీ అందరి బిడ్డలు మేమందరూ అక్కడ చదువుకుంటానుకో లేకపోతే ఉద్యోగం చేయడానికో అమెరికా వెళ్ళినప్పుడు మేమందరం కలిపి సంఘటిత సంస్థగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం అని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల బిడ్డలు అక్కడ ఏర్పాటు చేసుకున్న సంఘం ఇది. మరి మీరందరూ పంపిస్తేనే మేము అక్కడికి వెళ్ళాం. సో దానిలో తానా ఫౌండేషన్ మా తానా ప్రెసిడెంట్ లావ్ అంజయ్ చౌదరి గారు అండి. లావ్ అంజయ్ చౌదరి గారు ఆయన ఫౌండేషన్ ఆయన తానా ప్రెసిడెంట్గా ఉంటూ వారు అక్కడ అమెరికాలో కార్యక్రమాలు చూస్తారు. ఫౌండేషన్ ఏం చేస్తుందంటే మేమందరం అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క దాతల నుంచి దాతృత్వంతో వచ్చిన ఆ డబ్బుని మరి కొన్ని పథకాల ద్వారా ఆదరణని మన ల్యాప్టాప్లు ఇవ్వటం కానీ ఇవాళ కుట్టు మిషన్లు ఇవ్వటం అలాగే ట్రైవీలర్స్ వికలాంగులకి అదే రకంగా ఆడపిల్లలకి సైకిళ్ళు అదే రకంగా మన ఎన్నో రకాల క్యాంపులు చేస్తామండి. హెల్త్ క్యాంపులు లైక్ ఐ క్యాంప్స్, మన క్యాన్సర్ క్యాంప్స్, ఇలా వివిధ కార్యక్రమాలు ఉన్నాయండి. అలాగే మన విద్యార్థులకి స్కాలర్షిప్లు చేయూత పథకం అని ఇలా ఈ పథకాల ద్వారా నాకు తెలిసి ఈ సంవత్సరం నేను కేవలం 10-12 కోట్లు ఖర్చు పెట్టానండి. ఇప్పటివరకు 12 కోట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం స్కాలర్షిప్ రూపంలో ఇచ్చాం. ఇదే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అన్నపూర్ణ పథకం అని కానీ చాలా పథకాలు ఉన్నాయండి. కానీ సమయాభావం వల్ల నేను అది ఎక్కువ చెప్పలేకపోతున్నా. కానీ నేనేమంటున్నా ఈరోజు మీ అందరి దగ్గర కూడా ఆశీస్సులు ఏవైతే ఉంటాయో మీ అందరం కూడా అక్కడ అమెరికా వెళ్ళి మరి వాళ్ళ దాతల సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహించడం దొరుకుతూ ఉంది. అదేవిధంగా నేను మీ అందరి ముందు అజయ్ గారిని ఒక కోరిక కోరుతా ఉన్నా, మీరు మాకు ఇంకొంచెం సహకారం ఇస్తే ఇంకా చాలా కార్యక్రమాలు మీ యొక్క ఈ ఖమ్మం ఏరియాలో చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. రవి సామినేని గారు ద్వారా మేము చేస్తాం. అదేవిధంగా నేను 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళే ముందు ఖమ్మం వచ్చానండి. ఆ రోజు ఉన్న ఖమ్మానికి ఈరోజు ఉన్న ఖమ్మం పట్టణానికి చాలా తేడా ఉందండి. సరే అదంతా మా అజయ్ గారు చేశారా లేకపోతే ముందు తగులుతా వచ్చింది తెలియదు కానీ నాకు. బట్ డెఫినెట్గా నేను చూస్తూ ఉంటే ఎటు చూసినా మంచి రోడ్లు. ఆంధ్ర నుంచి నేను తెలంగాణ రాగానే ఖమ్మం జిల్లా ఎంటర్ అవ్వగానే నాకు అర్థమైపోయిందండి వేర్ ఇన్ తెలంగాణ అని. కారణం ఏంటంటే చక్కటి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా జరుగుతూ ఉంది. దానికి మెయిన్ కారణము మరి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో మిత్రులు అజయ్ గారని నేను అనుకుంటా ఉన్నా. సో వారికి సహకారంతో మరి మీరందరూ కూడా వారికి సహకరించి అదేవిధంగా వారి ద్వారా మా తానా ఫౌండేషన్ నుంచి ఇంకా ఇతర నిధులు కేటాయించి మరిన్ని పథకాలు ఇక్కడ అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసిన వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషం. ఈరోజు మీ అందరూ కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళందరికి కూడా ఉచితంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడానికి మరి
కర్ణాటక కృష్ణ గారు చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే మనకి ట్రైనింగ్ అవుతుంది, ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని మన బాబ్జీ గారి కోడలు శ్రీలక్ష్మి గారు తీసుకొని చేస్తూ ఉన్నారు. చాలామంది లేడీస్కి తర్ఫీద్ అవుతుంది, కానీ సొంత మెషిన్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఖాళీగా ఉన్న టైంలో మంచిగా ఈ కార్యక్రమం ఏదైతే నేర్చుకున్నారో వాటిని కుట్టడం ద్వారా మరి ఎంతో కొంత వేడి నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్లు మరి ఇంట్లో ఖర్చుల కోసం అని చెప్పి తన భర్త లేదా తన పిల్లలు కొడుకులు సంపాదించడానికి మీకు సంపాదించడానికి ఒక అవకాశం లభించింది. తద్వారా ఈ మెషిన్లను మీరు సద్వినియోగం చేసుకోవాలి, చేసుకొని మీరు మరింత ఇంకా తర్ఫీదు పొంది రాబోయే రోజుల్లో మరి మీ కుటుంబ సభ్యులకి ఇంకా చేదోడు వాదోడు ఉండాలని కోరుతా ఉన్నా. ప్రత్యేకించి తానా ఫౌండేషన్ గురించి మనం అంటే మనకి తక్కువ తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. వాళ్ళు మరి తానా ఆధ్వర్యంలో తానా అనేది ఒక ఫౌండేషన్గా సపరేట్ ట్రస్ట్గా వాళ్ళది నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ తానా సభ్యులందరి దగ్గర నుంచి మరి విరాళాలు తీసుకొని ఆ విరాళాలు వచ్చిన విరాళాలను ఏవైతే ఉంటాయో వాటిని సామాజిక సేవ కోసం అని చెప్పి ఉపయోగించే ప్లాట్ఫామ్ తానా ఫౌండేషన్. ఆ తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ వెంకటరమణ గారు దానికి ప్రెసిడెంట్గా ఉండి మా రవి సామినేని గురించి ప్రత్యేకంగా చెప్పాలా. రవి సామినేని మా ఖమ్మం బిడ్డ, అట్లనే మాకు ఇక్కడే కలిసి పెరిగినోడు మాతో పాటు. సో నాకు మంచి మిత్రుడు రవి సామినేని. సో చాలా సొంతంగా తన ఓన్ ట్రస్ట్ సామినేని ట్రస్ట్ అని పెట్టుకుంటాడు, అట్లా సేవ చేస్తాడు, అట్లనే తానాదారు ద్వారా కూడా మరి ఇట్లా ఏర్పాటు చేస్తాడు. మొన్ననే నేను కమర్తం మురళి డివిజన్లో అక్కడ కాలేజీ ఉంటుంది, ఏఎస్ఆర్ జూనియర్ కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్, ఆ కాలేజీలో ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినాం, బతుకమ్మ చీరల ప్రోగ్రామ్ అనమాట, అక్కడ కూడా ఉన్నది. అక్కడ ఒక వికలాంగురాలు ఇంటర్మీడియట్ చదువుతుంది, చిన్నగా పొట్టిగా ఉంటుంది, కాకపోతే కాలేజీకి రావాలి అని అంటే ఇబ్బంది అవుతూ ఉన్నదని వాళ్ళ ఫాదర్ వచ్చి ఎత్తుకొని తీసుకుపోయి పోతూ ఉన్నాడు. సో ఆ అమ్మాయి వచ్చి నాకు బ్యాటరీ సైకిల్ కావాలి అని చెప్పి అడిగితే సరే ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే లోపల నాకు రవి ఈ మధ్య అమెరికా నుంచి వచ్చి ఇక్కడనే తిరుగుతూ ఉన్నాడు. రవికి చెప్పగానే అన్న అదెంత పని, చాలామందికి ఇస్తూ ఉన్నామని ఆయన మరి ఆ అమ్మాయికి పంపిస్తే మొన్నది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అమ్మాయి చాలా ఆనందంగా దాన్ని మరి యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా రవి సామినేని అట్లనే తానా ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు ఇట్లా తీసుకుంటూ ఉన్నారు. ట్రై సైకిల్స్ కానివ్వండి, లేదా కుట్టు మిషన్ల విషయంలో కానీ, లేదా ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో. సో నా స్పెషల్ అప్రిషియేషన్ తెలియజేయండి. రవి రాలేకపోయాడు కానీ మీ ద్వారా నేను రవిని స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నా. అట్లనే రవిలాగానే నేను కూడా అడుగుతున్నాను వెంకటరమణ గారు, కొంచెం ఎక్కువ ఫండ్స్ మాకు ఖమ్మంలో ఇవ్వండి. ఎందుకంటే అర్బన్ పూర్ ఎక్కువ ఉన్నారు మాకు ఇక్కడ, అర్బన్ పూర్ ఉన్నారు ఇక్కడ మన ఖమ్మంలో, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు చేయూతనిస్తే, చేదోడు వాదోడిని ఇస్తే వీళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా ప్రేమించేవాళ్ళు. ఎక్కువ మైనారిటీ మహిళలు ఎక్కువ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మేము కూడా ఇంత గతంలో మరి ఎలక్ట్రికల్ కుట్టు మిషన్ తీసుకొచ్చి ఇచ్చిన ఒక 300 అప్పుడు మా సగీన భయన్ హెల్ప్ చేసి పెట్టింది, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లా కూడా మేము కూడా మా సైడ్ నుంచి కూడా చేస్తాం. కానీ అందరూ తలా ఒక చేస్తే మరి డెఫినెట్గా ఎవరైతే ఈ అభాగ్యులు ఉన్నారో వాళ్ళని కొంత ఆదుకునే వాళ్ళం అవుతాం, పేదవాళ్ళకి కొంత సపోర్ట్గా నిలిచిన వాళ్ళం అవుతాం. అందుకని ఆ కార్యక్రమాన్ని అంత బాగా తీసుకొని మన చొరవ తీసుకొని కర్ణాటక కృష్ణ గారు మరి ఒట్టిగా సర్టిఫికేట్ పొందటమే కాకుండా వాళ్ళకి ఈ కుటుంబేషన్లు ఇచ్చేదానికి మీరు ప్రత్యేకించి మాట్లాడి మరి రవి సామినేనితో మీరు ఒప్పించి ఇప్పించినందుకు మీకు ప్రత్యేకించి మీకు అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. కర్ణాటక కృష్ణ గారి గురించి నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జందమేళ అని ఒక సామెత ఉంటుంది. అంటే ఆయన ఇప్పటికి ఆల్రెడీ 20 ఏళ్ళ నుంచి కౌన్సిలర్గా పనిచేసి, కార్పొరేటర్గా పనిచేసి ప్రజల మరి తల్లో నాలుగ్గా ఉన్నవాడు ఆయన కానీ మేబ్బలి గారు కానీ. మేబ్బలి గారు 2000లో కౌన్సిలర్, మీరు 2000లో మీరిద్దరు ఒకేసారి కౌన్సిలర్ అయ్యారు. అప్పటి నుంచి ప్రజలను పట్టుకొని ఉన్నారు, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నారు. మనకు సాధ్యమైనంత వరకు మనం కూడా చేయాల్సింది అదే. అన్నం శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉంటే చాలామందికి అది కన్నుగుట్టి పాపం ఆయన మీద ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. ఏం కాదు, మేము అందరం ఉన్నాం నీ వెనకాల, డోంట్ వరీ, నీ మీద ఇగ వాళ్ళ నియం అట్లా జరుగుతుంది, మేము కూడా చూస్తాం. ఎందుకంటే ఎంతోమంది పాపం మత స్థిమితం లేని వాళ్ళని
ఆయన దగ్గర తీసుకొని ఆయన ఆయన దగ్గర ఆయన అన్నం సేవ ఫౌండేషన్లో పెట్టుకొని ఇంత అన్నం పెడుతున్నాడు ఆయనకి. మరి అట్లాంటి ఆయనను కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే మరి డెఫినెట్గా మేము మిమ్మల్ని అండగుంటాం. అట్లనే ఆయన మరి ఈ అభాగ్యులందరూ కూడా నైట్ షెల్టర్ కావాలంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ తయారు చేసి ఆ నైట్ షెల్టర్ కూడా వారికి ఏర్పాటు చేసాం. బయట ఏదో చెప్పుకుంటున్నారంట, ఏం కాదు, అది నీదే, నీ చేతిలోనే ఉంటుంది. అది ప్రభుత్వ బిల్డింగ్ అయినా కూడా మీ అన్నం సేవా ఫౌండేషన్లో అభాగ్యుల కోసం అని చెప్పి అది ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో, మేము చిత్తశుద్ధితోని సర్వీస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకుంటాం, మేము సర్వీస్ చేస్తాం, మాతో పాటుగా సర్వీస్ చేసే వాళ్ళని కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. తానా ఫౌండేషన్ ప్రత్యేకించి తానా ఫౌండేషన్ కానీ లేదా తానాకు సంబంధించిన విషయంలో కానీ గతంలో జై తాల్లూరి గారు, ఇప్పుడు అంజయ్ చౌదరి గారు, తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ గారు, అందరూ మా మిత్రులే. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ళకి మరి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయాలని వెంకటరమణ గారికి మరొకసారి కోరుకుంటూ మీతో మేము టచ్లో ఉంటాం. మీరు తప్పకుండా ఆయా కార్యక్రమాలని కమ్మల్ని ఇంకా ఉధృతంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.